చిన్న వాళ్ళు మేము ఇది ఏమంటున్నట్టు ఇది ఈ ఎన్నికలతో బీజేపీ గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేది లేదు. రెండోది ఏంటంటే 100% మీకు తెలిసిన విషయం అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఎన్నడన్నా కాన్స్టిట్యూన్స్ ని పట్టించుకున్నాడా, ఎప్పుడన్నా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా, ఇంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పి అక్కర్లేదు. నా విజ్ఞప్తి మిత్రులు ఏంటంటే, రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషో పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు. కానీ మొన్న అవకాశవాదం కోసం, కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఆడేయం లేదు. నా విజ్ఞప్తి మిత్రుడు ఏంటంటే, ఎన్నిక దయచేసి నేను అనుకట్టు పలించాల్సినప్పుడు మీరు నాకు కొద్ది సహకారం ఇస్తే, మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పని చేసుకుందాం కట్టుబల్లో, కాన్సెన్స్ ఉండేంత తగ్గించుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు నేతన్నల కూడా నేను చేసింది, నేను పని చేశాను, అదే నేను పని చేసి అడుగుతున్నా తప్ప నేను చేయకను, లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేను. దయచేసి మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకేం చెప్తున్నారు మా వాళ్ళు అందరూ అంటే, సార్ కు బాగుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వెంకటేశ్వాళ్ళు చెప్పందే, మీరు ఎంత పెద్ద వ్యక్తి మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే, నేను చేస్తాను ఫోన్ మీకు. ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, నా కోసమో మీకోసమో కాదు, డెఫినెట్ గా కమ్యూనిటీకి పని చేసినాం, ఆడ మీ గ్రామాని కోసం మిషన్ భగీరథ అయ్యింది. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ లో అన్న, ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీ కాన్స్టిట్యూన్సీ లో ప్రస్తుతం 79,000 మందికి రైతు బంధు వస్తున్నాము, మీ కాన్స్టిట్యూన్సీ లో 43,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు లేని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఇంకెంత ఉత్సాహం పని చేయబోతుంది. ఒక్క చిన్న విషయం సార్ ఏమనుకోవద్దు, చెప్పండి. రైతు బంధం అనేది మంచి పథకమే అన్నా, కానీ దానికి లిమిట్ ఉండాలి. వ్యవసాయం చేసుకోని కేదా సార్, చుట్టూ కడిలు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసేటోళ్ళకి అందరు 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది 100,000 వస్తుంది. మరి అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకు చేసినట్టు సార్. అన్న సార్ మీరు నాకు పెద్దోళ్ళు సార్, నాకు పెద్దోళ్ళు మీరు తెలంగాణలో 50 ఎకరాలను ఒకటే 5 ఎకరాలను ఒకటే కదా ఉట్టి కాదు సార్. ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి 10,000 ఇస్తున్నారు మీరు వాళ్ళు నిజంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవ్వాలి సార్, కౌలు రైతులకు ఇవ్వాలి పైసలు. కానీ కౌలు రైతులకు ఇస్తలేదు పైసలు. అది కౌలు రైతు అనేది రైతు భూస్వామికి కౌలు ఇప్పుడు నువ్వు ఇవ్వాలా, ఒక ఆయనకి ఇస్తావు కౌలు, వచ్చే సంవత్సరం ఇంకొక ఆయనకి ఇస్తావు.